హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవి టెక్ క్యూర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే పది నిమిషాల్లో పాన్ కార్డ్ ఎలా పొందాలి ఓకే పది నిమిషాల్లో పదే పది నిమిషాల్లో మీకు పాన్ కార్డ్ కావాలనుకుంటే ఎలా వస్తుంది దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కార్డు ఎలా లభిస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మనం టెన్ మినిట్స్లో పాన్ కార్డ్ పొందాలి అనుకుంటే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఇది మ్యాండేటరీ ఇది లేకపోతే ఈ ప్రాసెస్లో మనం టెన్ మినిట్స్లో పాన్ కార్డ్ తీసుకోలేము ఓకే ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి మనకు ఓటీపీ కూడా రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాతనే కార్డు ఇష్యూ అనేది టెన్ మినిట్స్లో అవుతుంది ఓకే ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని ఉంటుంది సైట్ ఈ ఫైలింగ్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అని ఉంటుంది ఈ సైట్లోకి వెళ్ళండి వెళ్ళాక ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి నేను చూపిస్తాను ఓకే ఈ సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ సైట్లోకి రావచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇన్స్టంట్ పాన్ త్రో ఆధార్ ఇక్కడ చూడండి క్విక్ లింక్స్ ఉంది కదా ఈ క్విక్ లింక్స్లో సెకండ్ వన్ ఇన్స్టంట్ పాన్ త్రో ఆధార్ ఓకే ఆధార్ ద్వారా మనకు ఇన్స్టెంట్గా పాన్ కార్డ్ పొందే అవకాశం ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మనం ఏమి ఇవ్వాలంటే ఈ సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి గేట్ న్యూ పాన్ గేట్ స్టార్టా ఆర్ డౌన్లోడ్ పాన్ ఉంది కదా గెట్ న్యూ పాన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఓకే కింద ఈ ఎంటర్ క్యాప్చర్ ఉంది కదా ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా హెచ్బిసి జిజిఎన్ ఓకే ఈ క్యాబ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఓకే ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే డిక్లరేషన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఐ హ్యావ్ నెవర్ బీన్ అలాటెడ్ ఏ పర్మనెంట్ అంటే నాకు ఇంతమంది పాన్ కార్డ్ లేదు నా మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉంది అలాగే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డ్లో ఉంది సో ఇవన్నీ ట టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దీనికి అన్నింటికి నేను అగ్రి అయినట్టు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది టిక్ చేస్తే ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అనేది జరుగుతుంది ఓకే చూద్దాం క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే వాళ్ళకి ఓటీపీ వెళ్ళిపోతుంది ఓకే చూడండి ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ ఐ అగ్రి అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలెడ్ ఓ ఆధార్ ఓటీపీ అండ్ కంటిన్యూ అనండి అనగానే మనకి ఆధార్లో ఉన్న డాటా మొత్తం అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆధార్లో ఉన్న డాటా ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్ మన ఇమేజ్ మన అడ్రస్ పూర్తిగా ఓపెన్ అవుతుంది ఓకే ఈ డాటా అంతా ఓకే కదా మనకి ఓకే అనుకుంటే ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందనుకో మీరు ఫస్ట్ ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతా కరెక్ట్ ఉంటే ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ పాన్ రిక్వెస్ట్ అని కొట్టండి ఓకే కొట్టగానే ఇక్కడ మనకి ఎక్నాలజీమెంట్ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు స్టార్టస్ చెక్ చేసుకోవడానికి ఈ నెంబర్ అవసరం ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి మీరు థ్యాంక్ యూ వి ఆర్ వెల్ యువర్ డీటెయిల్స్ అక్జ్జ్ నెంబర్ పాన్ రిక్వెస్ట్ ఇదని వచ్చేసింది యూజ్ ఆధార్ నెంబర్ టు పాన్ స్టాటస్ ఓకే మళ్ళీ మనం ఆధార్ నెంబర్ ఈ ఇక్కడ పాన్ కార్డ్ స్టాటస్ చూసుకోవాలనుకుంటే మళ్ళీ ఆధార్ నెంబర్ కొట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ప్లీజ్ చెక్ ద స్టాటస్ ఇక్కడ క్లిక్ ఉంది లింక్ ఇచ్చారు వాళ్ళు స్టాటస్ చెక్ చేసుకోవడానికి అయితే మనకి పాన్ కార్డ్ నెంబర్ జనరేట్ అవ్వడానికి కరెక్ట్ ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుంది పది నిమిషాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది పది నిమిషాల తర్వాత సేమ్ చెక్ స్టాటస్లోకి వెళ్ళి లేదంటే మనం ఇందాక ఫస్ట్ చూసినాక సైటు ఇక్కడ ఫస్ట్ సైట్లో ఇన్స్టాంట్ పాన్ త్రో ఆధార్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ లింక్ ద్వారానైనా మనం పోవచ్చు లేదంటే ఇక్కడ చూడండి గెట్ గెట్ న్యూ పని పక్క గెట్ స్టార్టస్ చెక్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి కూడా మనం పాన్ కార్డు స్టార్టస్ ఏందని తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ కూడా వాడు చూపించాడు గెట్ పాన్ వితిన్ టెన్ మినిట్స్ ఫిజికల్ పాన్ కార్డ్ ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది ఓకే మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి క్లారిఫై చేశారు ఓకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ పొందుతాం కదా మనం ఈ పాన్ కార్డ్ పొందడానికి మనకి ఎలాంటి ఖర్చు ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ పాన్ కార్డ్ అయితే ఇష్యూ అవుతుంది ఓకే దీనికి ఎలాంటి పేపర్ వర్క్ కూడా అవసరం లేదు మనకి ఓకే ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఒకవేళ మీకు మళ్ళీ మీకు అది ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి అనుకుంటే మళ్ళీ మీ సేవ కానీ సిఎస్ఈ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ లేదంటే ఇంకొక ఫైవ్ డేస్ అట్లా ఇంటికి వచ్చేస్తుంది కార్డ్ అయితే ఈ ఇన్స్టంట్ పాన్ కార్డ్ ఉద్దేశం ఏంటంటే తొందరగా అంటే పాన్ కార్డ్ పొందడము మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇది ఇచ్చేసేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంత అర్జెంట్ ఉన్నా కూడా పది నిమిషాలు ఆగితే సరిపోతుంది వాళ్ళకి పాన్ కార్డ్ వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ని చెప్పండి వాళ్ళకి మీరు కూడా చేసుకోండి ఓకే చెక్ పాన్ కార్డ్ స్టేటస్ ఉంది కదా టెన్ మినిట్స్ అవుతుందా ఓకే టెన్ మినిట్స్ అవుతుంది చెక్ పాన్ పాన్ కార్డ్ స్టేటస్ మనం క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మళ్ళీ ఆధార్ నెంబర్ అడిగింది ఆధార్ నెంబర్ ఓటీపీ ఓటీపీ కూడా అడుగుతుంది కాబట్టి రెడీ ఉండండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఓకే కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టగానే ఓటీపీ వస్తుంది ఫై త్రీ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఓకే ఇక్కడ చూడండి డౌన్లోడ్ పాన్ అని వచ్చేసింది అంటే ఇక్కడ చూడండి పాన్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది డౌన్లోడ్ పాన్ కార్డ్ క్లిక్ చేయగానే మనకి ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ దగ్గర మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఒకటో తారీఖు రెండో నెల తొంభై రెండు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జీరో వన్ జీరో టూ నైన్టీన్ నైంటీ టూ అని కొట్టాలి ఓకే వన్ ఫోర్ జీరో త్రీ చూడండి ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఇష్యూ అయిపోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో